ఇచ్చిన హామీలకు ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులను వాటి ప్రయోజనాలను అందజేసినట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజేంద్ర మహేంద్రవరంలోని క్వారీ రోడ్లోని ఆలయం సమీపంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి హాజరయ్యారు. రాబోయే దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టుగా ఎమ్మెల్యే తెలిపారు. సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమం అందించిన మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని గుంటూరు జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెని క్రిస్టియానా అన్నారు. మెగా డిఎస్సి పెన్షన్ల పెంపుదల 5 రూపాయలకే ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల అందించిన ఘనత కూటమి ప్రభుత్వం అందని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన ప్రజల ఆస్తులకు భద్రత కల్పించిన ప్రభుత్వం అని గుర్తు చేశారు. కరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నిమజ్జన వేడుకల్లో దళిత మహిళపై దాడిని మాల మహానాడు సంఘం తీవ్రంగా ఖండించింది. ఘటనకు నిరసనగా మాల మహానాడు సంఘం అధ్యక్షుడు చెన్నయ్య దళిత సంఘ నాయకులతో కలిసి ఎల్బీ నగర్ ఏసీపీని కలిసి ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నె చోటు చేసుకుంది. సౌదరదిన్నె సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటంతో గమనించిన స్థానికులు కోవెలకుంట్ల స్థానిక రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. ఎర్రగుంట్ల రైల్వే ఏఎస్ఐ శివకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సూర్యనారాయణగా గుర్తించారు. మృతదేహం నంద్యాల రైల్వే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు వివరించి బీజేపీ సభ్యత్వం తీసుకోమని అడగాలని నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్స్ వ్యాపారస్తులకు సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకునేలా చూడాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ నేత సోము వీర్రాజు తిరుపతి ప్రసాదం తయారీ అవకతవకలపై స్పందించారు. మాజీ సీఎం జగన్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదంలో అవకతవకలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలు కాపాడాలని సీఎం చంద్రబాబును ఆయన కోరారు. విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బేబీ నాయన తిరుమల లడ్డు ప్రసాదం అవకతవకలపై ఘాటుగా స్పందించారు. హిందువుల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం నాణ్యత ప్రమాణాలను గత ప్రభుత్వం విస్మరించిందని ఆయన వ్యక్తం చేశారు. ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డు తయారీలో పశువుల కొవ్వును ఉపయోగించడం అత్యంత దారుణమైన చర్య అని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులపై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. సీఎంఆర్ రైస్ గోల్ మాల్పై మిల్లు యజమానులను అధికారులు ఆరా తీశారు. సీఎంఆర్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకున్న 3 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లుగా ఆయన తెలిపారు. దాదాపు 12 కోట్ల విలువైన ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. జైనూర్ ఘటనపై ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలో ఆదివాసులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. అయితే ఇచ్చోడలో ప్రశాంతంగా ఆదివాసులు బంద్ పిలుపు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. తిరుపతి లడ్డూ కలుషితం యావత్ భారతదేశానికే కళంకమని గుంటూరు టౌన్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. ఏ మతానికి చెందిన అంశమైనా జంతువుల కొవ్వు లడ్డూలో కలపడం జాతీయ ద్రోహం అని మండిపడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్లైన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అపవిత్రమైన అంశాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ పరిసరాల్లో కలెక్టరేట్ విజయ్ కృష్ణన్ పరిశుభ్రత చర్యలు చేపట్టారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో కలెక్టర్ అధికారులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. కాకినాడ జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే పరువుల సత్యప్రభ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పత్తిపాడు మండలం గజ్జనపూడిలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల పాలన విజయానికి సూచనగా మొక్కలు నాటారు. అనంతరం ఎన్డీఏ శ్రేణులు అధికారులతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక నేతన్న విగ్రహం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే విద్యార్థుల బతుకులు ఆగం చేయడమేనా అంటూ ఏబీవీపీ హాస్టల్స్ కన్వీనర్ రంజిత్ ఫైర్ అయ్యారు. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ఉపాధ్యాయులు అధికారులపైన వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో టీచర్ల బదిలీలపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గవర్నమెంట్ బడిలో చేర్పించాలని చెప్పి ఇప్పుడు ఉన్న టీచర్లను బదిలీ చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలని ప్రశ్నించారు.
అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కొత్త ఎల్లవరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు హాజరయ్యారు. 100 రోజుల్లో ఎల్లవరం గ్రామానికి 2.81 కోట్ల నిధులు మంజూరు చేసినట్టుగా స్పీకర్ తెలిపారు. ఈ 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తాడేపల్లి అర్బన్ పరిధిలో సీతానగరం ఘాట్ నుంచి మహానాడు మొదటి వరకు ఉన్న గార్బేజ్ డంపులను పరిశుభ్రం చేశారు. 2 అక్టోబర్ వరకు నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా సంస్థ అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాల గురించి ఎమ్మెల్యే గ్రామంలో ఇంటింటికి వెళ్లి వివరించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం బ్రహ్మనపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగుండ రామకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమం పురస్కరించుకొని ICDS ఆధ్వర్యంలో అంగన్వాడీల్లో పౌష్టికాహార స్టాల్స్ కు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతపురం జిల్లా డి హీరేహాల్ మండలం మురిడి గ్రామంలో సీఏ వెంకటరమణ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పాత నేరస్తులు అక్రమంగా మద్యం అమ్ముతున్న నివాసాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా మెలగాలని పేర్కొన్నారు. చట్టాన్ని చేతిలో తీసుకోవాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని చిరంజీవి పార్కును అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే తాడేపల్లిగూడెంలో అధికారులతో కలిసి పర్యటించారు. చిరంజీవి పార్క్తో పాటు పట్టణంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. చిరంజీవి పార్క్ అభివృద్ధి చేసి బొల్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ వేసి పార్కు నిర్వహణ బాధ్యత తీసుకోవాలని కోరారు.